हाई गाइस वेलकम बैक टू अवर ब्रांड न्यू वीडियो मन की वीडियो सर की मन की वार टू मूवी अच्छे त्वर राबोन असल वार टू मूवी गुरी मन तेलुगु ऑडियंस लिटरली चाला अंटे चाला वेट असल वेट अंत वेट चेयडमे काकुंडा मन गूगल्लो कानवच्चु ट्विटर्लो कानवच्चु मोत्तं ट्रेंड चेस्तारन्नमाट वार टू अनि चेप्पेसि ఒకసారి మీరు గూగుల్లోకి సెర్చ్ చేయండి వార్ టూ అని. ఇంకా మీరు ఆల్రెడీ మొత్తం సెర్చ్ చేయకుండానే మొత్తం మీకు రికమెండేషన్స్ వచ్చేస్తుంది అనమాట. అంత అలాగా మనకి మన ఊళ్ళో ట్రెండ్ చేయడమే జరిగింది అనమాట. అంతేకాకుండా రుతిక్ రోషన్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కింద కూడా వెళ్ళి చూడండి, మొత్తం అందరూ కూడా మన తెలుగు ఆడియన్సే ఉన్నారనమాట. అంటే అంతమంది కామెంట్ చేశారు వార్ టూ కోసం. ఎందుకు వార్ టూ కోసం అంతలాగా వెయిట్ చేస్తున్నారని చెప్పి మీ అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే వార్ టూ మూవీలో మనకి ఎన్టీఆర్ గారు అయితే యాడ్ చేయబోతున్నారనమాట. ఆల్రెడీ మనకి దేవర మూవీ షూటింగ్తో పాటునే మనకి వార్ టూ కూడా చేశారని చెప్పేసుకుని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. అసలు మనకి దేవరాలో ఒక పంచి కట్టి నల్ల షర్ట్ వేసుకుని ఒక రేంజ్లో కనిపించి ఒక 500 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేశాడు అనమాట. అలాంటిది అసలు దీంట్లో ఏ విధంగా కనబడబోతున్నాడు అని చెప్పేసి చాలామందికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే దాంట్లో ఒక మాస్గా కనిపించాడు అనమాట. అంటే సింగిల్గా వచ్చింది మూవీ, ఇప్పుడు దీంట్లో ఎలా ఉండబోతున్నాడు అనేది అయితే మనకి చాలా మందికి డౌట్ ఉన్నదనమాట. దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు సినిమా కనిపిస్తా చూడండి. ఒక ఫోటో లీక్డ్ ఫోటో అనమాట ఇది. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు దీంట్లో చాలా సీన్స్ షూట్ చేశారంట. ఇంకా కొంచెం పార్ట్ ఆఫ్ సీన్స్ అయితే ఉన్నాయి, వాటిని షూట్ చేస్తే మూవీ అనేది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట. మనకి దీంట్లో మెయిన్లీ ఎన్టీఆర్ గారు వచ్చేసరికి మనకి ఒక విలన్ రోల్ అయితే చేయబోతున్నారు అనమాట. అంటే ఒక విలన్ కింద మన ఎన్టీఆర్ గారు అయితే చేయబోతున్నారు అనమాట ఈ మూవీలో. అసలు మనకి రుతిక్ రోషన్తో విలన్ కింద చేయడం అనేది అయితే మామూలు విషయం అయితే కాదు. అంటే మనోడి పర్సనాలిటీ వేరు, రుతిక్ రోషన్ పర్సనాలిటీ వేరు అనమాట. ఈ రెండు పర్సనాలిటీలు వేరు వేరైనప్పుడు అసలు మనం ఏ విధంగా చూపించబోతున్నాడు డైరెక్టర్ ఆయన అయితే మనకి పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అనిపిస్తుంది అనమాట. అంటే మూవీ అయితే చాలా బాగుండిపోతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అసలు మన ఎన్టీఆర్ గారిని మనం ఏంటంటే విలన్ రోల్లో ఒప్పించుకోవడమే చాలా అంటే చాలా అదొక అంటే అదొక తెలియని ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మన ఊరు ఇప్పటికొచ్చి ఏ సినిమాలో కూడా విలన్ కింద చేయలేదనమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఒక విలన్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడు అనమాట. అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అయితే మనకి ఇది అంటే మనకి త్వరలో అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు అయితే చూద్దాము. ఇంకా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చాలా అప్డేట్స్ వస్తున్నాయి అనమాట మూవీకి సంబంధించి. కాబట్టి మూవీ అప్డేట్స్ అనేవి మీకు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.